హలో వెల్కమ్ టు అర్జెంటాస్ కిచెన్ అండ్ హోమ్. ఈ రోజు వచ్చేసి నేను టమాటా కొత్తిమీర చట్నీ చేయబోతున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను ముందుగా 3 టమాటాలు తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నా కూడా సరిపోతే. మీరు తినే స్పైసీనెస్ బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా ఒక వెల్లిపాయ, కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా వచ్చేసి కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చిటపట లాంటి నీరు పట్టే దానికి మూత పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని 1-5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వెల్లుల్లి దెబ్బలు 1-15 వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా వాటిలో ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే 1 కట్ట కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇలా కాడలతోనే వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు మొత్తం కూడా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులోనే ఉంచితే పచ్చడి వేడిగా ఉంటుంది, మిక్సీ వేయడానికి టైం పడుతుంది కాబట్టి మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు చట్నీని మిక్సీ జార్లో తీసుకుందాం. దీన్ని కొంచెం కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మరి మెత్తగా చేసుకోకుండా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంది మంచిగా. సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, 1-2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసుకొని ఈ పచ్చడిని ఇందులో వేసి పోసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.